ముస్లింలను బీసీలుగా మారుస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారట. ఫస్ట్ మనం నోట్ చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఈ ముస్లింలను బీసీలుగా మార్చింది ఎవడు, దానికి పర్మిషన్ ఇస్తుంది ఎవడు, దానికి దోహద పడుతుంది ఎవడు, దాని వెనకాల ఎవడు ఉన్నదనేది ఫస్ట్ క్వశ్చన్. రెండవ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ ముస్లింలకు బీసీలుగా మారిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుంది, అంటే బీసీల్లో ఉన్న ఉద్యోగాలు కానీ, వాళ్ళ వస్తువులు కానీ, వాళ్ళకి చెందాల్సిన పథకాలు కానీ ఈ ముస్లింలు వచ్చి అందుకపోతున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. మరి మీరు కులగణన చేయండి, మొత్తం అందరినీ కూడా, ఏ కులం వాడు ఎంత ఉన్నాడు, ఏ మతం వాళ్ళు ఎంత ఉన్నారని చెప్పేసి మైనారిటీలను, హిందువులను, క్రిస్టియన్లను, సిక్కులను అందరినీ కూడా మీరు డివైడ్ చేయండి, ప్రతి ఒక్కడి రిలీజన్ కాస్ట్ కౌంట్ చెప్పండి, పుట్టిన పిల్లాడి కాంచెల్లి ఇక రేపో మాపో అన్న అటువంటి ఉన్న పరిస్థితుల్లో ఉన్న వారి వయసులో ఉన్న వారి లెక్కలు కూడా చూపండి, అప్పుడు బరాబర్ తేలుతుంది. వాళ్లకు తగ్గట్టు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, దానికి ప్రజలందరూ కూడా ఏకీభవిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కు మనం ఒక ముచ్చట మాట్లాడుకుందాం ఇప్పుడు, అంటే అర్థమయ్యేటట్టు చూద్దాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నది, ముచ్చట చెప్తున్నా. గౌడ్స్ ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కు రెడ్డిలు ఉన్నారు, ఇంకోరు మాదిగలు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఈ మూడు క్యాస్టుల్లో ఈ పేదోడు ఉంటాడు, ధనవంతుడు ఉంటాడు, వాడు మధ్యతరగతోడు ఉంటాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క స్థాయిలో ఉంటాడు. ఇప్పుడు ఈ మాదిగలకు మాలలకు ఎప్పుడు కూడా లొల్లి జరుగుతూ ఉంటుంది, ఏబిసిడి వర్గీకరణ చేయుర్రి మీరు అని చెప్పేసి మాదిగలకు మాలలకు నడమ ఎప్పుడు కూడా లొల్లి జరుగుతూ ఉంటుంది. మీరు పూర్తి చేయండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఈ యావత్ భారతదేశంలో కానీ ఒక గౌడ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారని లెక్క చేయండి. ఫర్ ఎగ్జాంపుల్కు 2,000,000 మంది ఉన్నారు అనుకుందాం, ఎంతో ఎంతో కొంత సమ్ అమౌంట్ సమ్ మెంబర్స్ వీళ్ళు ఉన్నారు అనుకుందాం, ఇంత ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఈ రెడ్డి వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మాదిగలు ఇంతమంది ఉన్నారు, మాలలు ఇంతమంది ఉన్నారు, బరాబర్ ఇంచు టు ఇంచు, పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కరి లెక్క తీసి ఇక వీళ్ళకు గిన్ని వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్కు 50 మంది ఉన్నారు అని అంటే ఒక ముచ్చట చెప్తున్నా, ఒక గల్లీలో, ఒక కాలనీలో కానీ, ఒక ఊరిలో కానీ, ఏదో ఒక వ్యవస్థలో వీళ్ళకు 50 మంది ఉన్నారు మాలలు అనుకోండి, 50 మంది మాలల పేరిట మీరు ఒక 25 జాబులు ఇవ్వండి, 25 జాబుల పేరు వీళ్ళకు అందేటట్టు రిజర్వేషన్ను వచ్చేటట్టు, ఆ రిజర్వేషన్ వీళ్ళకి వర్తించేటట్టు ఆ రాజ్యాంగాన్ని మీరు అప్పుడు సవరణ చేయొచ్చు. ఇప్పుడు మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఒక 90 మంది ఉన్నారు అనుకోండి, మీరు ఒక 45% వీళ్ళకి అందేటట్టు చూడండి, అందులో పేదవాళ్ళకే అందేటట్టు చూడండి. మళ్ళా ఈ లెక్క మీకు ఇప్పుడు బరాబర్ అర్థమవుతుంది చూడండి. ఈ 50 మందిలో పేదవాళ్ళను మొదటి ఎవరైతే పోవర్టీకి దగ్గరగా ఉన్న 25 మెంబర్స్ని మీరు గుర్తించండి, అంటే వాడికి ఇల్లు లేకపోవడం కావచ్చు, భూమి లేకపోవడం కావచ్చు, ప్రాణం వాడి ఇన్కమ్ కావచ్చు, ఏదో ఒక విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి, లేకపోతే అన్ని విధాలను మీరు మెర్జ్ చేసుకొని సగటుగా వాడి ఆదాయం, వాడి ఆర్థిక స్థోమత ఎట్లా ఉంటుందని చెప్పేసి ఎవరైతే స్టార్టింగ్ నుంచి పేదరికం నుంచి దగ్గరగా ఉంటాడో ఎండై 25 మెంబర్స్ వరకు తీసుకొని మీరు వాళ్ళకు కలిగించాల్సిన రిజర్వేషన్ను కలిగించండి. ఈ మాదిగల విషయంలో అట్లే చేయండి, గౌడ్స్ విషయంలో అట్లే చేయండి, రెడ్డిల విషయంలో కూడా మీరు అట్లే చేయండి. ఇప్పుడు రెడ్డిలలో కూడా 100 మంది రెడ్డిలు ఉన్నారనుకున్నాం ముచ్చట, సరే వీళ్ళ దాంట్లో తక్కువ మందే ఉన్నారనుకుందాం, 100 మంది రెడ్డిల్లో కేవలం ఒక 20 మంది పేదలు ఉన్నారనుకోండి, 20 మంది పేదలకైనా కూడా న్యాయం జరగాలి కదా, ఈ 20 మంది భూమి లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, ఈ 20 మంది చదువు వచ్చి చదువుకునే శక్తి ఉన్నా, వీళ్ళకి జ్ఞానం ఉన్నా కూడా ఆర్థిక స్థోమత సరిగ్గా లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళు ఆ దిశగా ఆ లెక్క ప్రకారం మీరు కౌంట్ చేసి అప్పుడు మీరు ఇక రిజర్వేషన్ ఎత్తేస్తారా, మీరు కులగణనను చేస్తారా చేయరా, ఇక ముస్లింల గురించి మాట్లాడతారా, ఇంకోరి గురించి మాట్లాడతారా, ఇంకోరి గురించి మాట్లాడతారా, మీరు అప్పుడు మాట్లాడండి. ఎంతకాలం ఈ మాయ మాటలు చెప్తూ ఉంటారు, బరాబర్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఏ మతంలో ఎంతమంది ఉన్నారు అని డివైడ్ చేసి, అలా పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళకు అందించాల్సిన అందిస్తే సరిపోతుంది కదా.
ధనికుడు ఉన్న రెడ్డి కులంలో కూడా ధనికులు అనే ఒక పేరైతే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ఉన్నా ఏ రెడ్డి అంటే బాగా ఉన్నోళ్ళు రా అంటూ ఉంటారు. నిజంగా ఆ రెడ్డి కులంలో పుట్టి కూడా పేదరికాన్ని అనుభవిస్తున్నోడికి తెలుసు ఆ బాధ. ఎందుకంటే వాస్తవానికి రియాలిటీలో చూసుకుంటే ఏదో కులం గొప్ప, ఏదో ఈ వ్యవస్థలో ఉన్న ఒక కులపిచ్చి వల్ల చాలామంది ఒక కులం అనేది ఒక గొప్ప అనే ఒకటి క్రియేట్ చేయడం వల్ల కులం గొప్ప అన్న ఒక పేరే తప్ప ఆ కులంలో పుట్టి కూడా పేదవాడిగా పేదరికాన్ని అనుభవిస్తున్న వాడికి ఏముంటుందంటే ఈ పాడు కులంలో నేను ఎందుకు పుట్టినరా, నేను కూడా ఓ ఎస్సీ ఎస్టీల్లో పుట్టింటే బాగుండు, నాకు ఆ రిజర్వేషన్ వచ్చు కదా అని చెప్పేసి ఆవేదన చెందుతూ ఉంటాడు. చాలామంది నా రెడ్డి స్నేహితులు కూడా అరే మా మాకేమున్నదిరా, మాకు కూడా రిజర్వేషన్ ఉంటే బాగుండుగారా అని బాధపడ్డోళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నేను ఏమంటా ఉన్నా అంటే మీరు ఇటువంటి మాటలని చెప్పి ఈ కుల మత ఈ వాదనలు చేసి జనాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసే బదులు బరాబర్ మీరు లెక్కలు బయటికి తీయండి, కులాంక గణనాలు చేయండి. మీరు ఆ లెక్కలు చేసి ఏ కులం వాడు ఎంతమంది ఉన్నారు, ఏ మతం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే బాగుంటుంది, మాలల్లో ఎంతమంది ఉన్నారు, మాదిగాల్లో ఎంతమంది ఉన్నారు, ఏబిసిడి వర్గీకరణ చేసి వాళ్ళ అన్నదమ్ముల లాంటి కులస్తులు కూడా గొడవలు పెట్టుకొని శత్రుత్వం పెంచుకునే పరిస్థితికి మీరు తీసుకొస్తా ఉన్నారు. ఆ సమస్యను పరిష్కరించకుండా చేయండి కదా, చేశాత కాదు చేయరు. చేస్తే ఏముంటుందన్న, నిజంగా నేను చెప్పినట్టు ఆ లెక్క ప్రకారం రెడ్డిల్లో మాదిగల్లో మాలల్లో గౌండ్లలో మంగల్లో కురుమల్లో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా వెలికి తీసి వాళ్లకు బరాబర్ అందాల్సినంత రిజర్వేషన్ పర్సెంటేజ్ను అందించి వాళ్ళకు అందాల్సిన పథకాలను ప్రభుత్వం అందిస్తే పేదరికం ఉండదన్నా. పేదరికం ఉండకపోతే అందరూ డబ్బున్న వాళ్ళు అయితే, అందరూ గొప్పళ్ళు అయితే రాజకీయ నాయకులను ఎవడన్నా పట్టించుకుంటాడా, ఎవడన్నా వాడికి సలాం కొడతాడా, కొట్టడు కదా. వాడికి ఉండాలి అన్ని కులాల్లో. ఒక రెడ్డి అధికారంలో ఉన్నోడికి కూడా వాడు రెడ్డిళ్ళు పేదోళ్ళు ఉంటే ఉండని వాళ్ళు ఉండాలనే ఉంటుంది. ఎందుకంటే వాడు ఇప్పుడు రెడ్డి ఉన్నాడు, ఇక సమ్ రెడ్డి ఎవరైనా అనుకుందాం, ఓ పుల్లయ్య రెడ్డి ఉన్నాడు అనుకుందాం, పుల్లయ్య రెడ్డి 100 కోట్లకు ఉన్నాడు అనుకో, మిగతా పుల్లయ్య ఆ రెడ్డి క్యాష్లో ఆయన నియోజకవర్గంలో చాలామంది పేదలు ఉన్నారు అనుకో, ఉండని అంటాడు. అందరు రెడ్లు గొప్పళ్ళు అయితే వాళ్ళని ఎందుకు దేక్తారు. ఒక మాదిగ ఉన్నాడు అనుకుందాం, ఎవరైనా ఒక అంజయ్య మాదిగ ఉన్నాడు అనుకుందాం, ఆయన కూడా అంతే, అందరికీ న్యాయం చేయడు. అరే మాది వాళ్ళందరూ 4 ఎమ్మెల్యేలు అయితే మా నాయనకే నడిచేది ఎవడు రా అంటాడు. అందరికీ ఇదే ఉంటుంది రాజకీయ నాయకులకు. జనాలందరూ కూడా దీన్ని గమనించాలా, ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వాలను కానీ అధికారంలో ఉన్న వాళ్ళని కానీ ఇటువంటి రాజకీయ నాయకులను ఇటువంటి మాటలు చెప్పి ఉట్టిగిన జనాలను పిచ్చోళ్ళని చేసే నాయకులందరినీ కూడా మనం కనిపెట్టి ఈ విధంగా ప్రశ్నించాలి.